దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం బలహీనపడింది. అయితే రేపు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని ప్రకటించింది. ప్రస్తుతం భారత్ మీదుగా తూర్పు పశ్చిమ జోన్లో 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఉమ్మడి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు పడే ఛాన్స్ ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.